కట్న సభలు ఉండాలి. మనకి యోగా పుట్టిన లెక్కలంటే భారతదేశం ఈరోజు ప్రపంచం అంతా కూడా యోగా పట్ల ఇంట్రెస్ట్ చూస్తున్నారంటే దాని గొప్పతనం గురించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ డిస్కస్ చేసుకోవాల్సింది, ఆలోచించాల్సింది మాత్రం ఆలోచిస్తున్నాం. ముఖ్యంగా భవిష్యత్ తరాలకి యంగ్స్టర్స్ అంతా కూడా యోగ గొప్పతనం యోగా ఆచరించినట్టు ఖచ్చితంగా అంతా మనం నిర్ణయం తీసుకోవాల్సింది. ఒకటి ప్రైవేట్ సెక్షన్లు అక్కడ యోగా క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. గురించి కూడా సెంటర్ పెట్టాలని వాళ్ళని ప్రకటిస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఎంత బిజీగా ఉన్నా మన కోసం మనం మన కనుకలు ఆరోగ్యంగా యోగాకి కొంత టైం స్పెండ్ చేస్తే ఖచ్చితంగా ఆంక్లెట్ జరుగుతున్న ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంది. మనసుని శరీరాన్ని ఏకం చేసిన యోగా ఒక 5-10 నిమిషాలు మనం చేయగలిగితే ఖచ్చితంగా యోగకున్న ప్రాధాన్యత లక్ష్మీ తెలియజేసుకుంటే యోగా ఆచరించాలి. భవిష్యత్తులో ప్రతి ఇంట్లో కూడా అంటే కలిసి లేకుండా కులాలకు మతాలకు రాష్ట్రాలకు పాఠశాలకు ప్రతి ఒక్కరు కూడా యోగను ఆచరించాల్సి తెలియజేస్తూ యోగా సెంటర్స్ కలుపుకోవడానికి స్థానికంగా మనం అందరం కూడా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం. ఈతంగా అన్ని దేశాల్లో కోట్లాది మంది ఘనంగా నిర్వహించుకున్నటువంటి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో ధ్యాన ఫౌండేషన్ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాల్ని హైదరాబాద్ నగరవాసులకి అంతేకాకుండా తెలంగాణ వాసులందరికీ కూడా విస్తృతంగా అందించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ధ్యాన ఫౌండేషన్ ద్వారా గత 20 సంవత్సరాలుగా మేము అందిస్తున్నటువంటి ఆధ్యాత్మిక యోగా ఆరోగ్య కార్యక్రమాలతో పాటుగా నూతనంగా ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భం పురస్కరించుకొని ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా డిజైన్ చేసి అందిస్తూ ఉన్నాం. ముందుగా దాన్ని హైదరాబాద్లో సంకల్ప క్రియా యోగా అనేటువంటి పేరుతో ఆరోగ్యం అంటే శారీరక ఆరోగ్యంతో పాటుగా మానసికంగా కూడా శక్తివంతంగా తయారై ఇన్నర్ రిచ్నెస్ అంతరంగంలో ఉండేటువంటి ఐశ్వర్యాన్ని అభివృద్ధి చేసుకోవడం ద్వారా ఒక పక్క శారీరక ఆరోగ్యాన్ని మరొక పక్క మానసిక ప్రశాంతతని అందించాలనే సద్ ఉద్దేశంతో ముఖ్యంగా ఈ రోజు నుండి ఈ క్యాంపెయిన్ మొదలుపెట్టడం జరిగింది.